ప్రపంచంలోనే అందగత్తెలుండే నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందంతో ఆకర్షించడం ఒక అమ్మాయిలకే చెల్లింది. అందంతో పిచ్చెక్కించి అందానికి అర్థాన్ని చెప్పే అమ్మాయిలు ప్రతి దేశంలో ఉన్నారు. ఇలా అన్ని దేశాలలో పరిశోధనలు చేసి మత్తు ఎక్కించే మగవలు ఏ దేశాలలో ఎక్కువగా ఉన్నారని ఒక సర్వే చేశారు. ఆ అందమైన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఉక్రెయిన్ నగరం కీవ్లో ఉన్నారు. మోడలింగ్ నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం అందంతో మతులు పోగొట్టే అక్కడ అమ్మాయిలు చూస్తే కనురెప్పలు మూసుకోవు అని వీరు చెప్తున్నారు. ప్రపంచంలోనే ఫ్యాషన్ క్యాపిటల్గా ఇటలీలోని మిలన్ నగరానికి పేరు ఉంది. అందుకే ఇక్కడ ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా మోడల్స్ మరియు హాట్ అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మోడలింగ్ చేసే అమ్మాయిలే కాదు, సాధారణంగా ఉండే అమ్మాయిలు కూడా ఎంతో అందంగా ఉంటారని చెప్తున్నారు. కెనడాలోని మాంట్రియల్ నగరం అనేది ఎప్పుడూ మోడల్స్తో రంగులమయంగా ఉంటుంది. నిత్యం అక్కడ ఏదో ఒక ఫ్యాషన్ షో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ నగరానికి అత్యంత ఫ్యాషనబుల్ నగరంగా పిలుస్తారు. ఈ మాంట్రియల్ నగరం ఎప్పటికప్పుడు అందమైన అమ్మాయిలుండే నగరాలలో తన ర్యాంక్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. స్వీడన్లోని స్టాక్హోమ్లోని అమ్మాయిలందరినీ తమ వైపు తిప్పుకునే నీలికళ్ళు మరియు రాగి జుట్టుతో చాలా హాట్గా ఉంటూ ప్రపంచంలోని అబ్బాయిలందరినీ తమ వైపు తిప్పుకుంటున్నారు. బ్రెజిల్లోని రియో నగరంలో ఆకట్టుకునే అందంతో పాటు మంచి శరీర సౌష్ఠవం ఉన్న అమ్మాయిలు కూడా ఉంటారు. రియో నగరం సముద్ర తీరాలకు మరియు వింత వింత పండగలకు పెట్టింది పేరు. అందుకే అందరూ కూడా ఆకర్షించే ప్రకృతి చూడాలన్నా ఆకట్టుకునే అందాన్ని చూడాలన్నా రియో నగరాన్ని సందర్శిస్తుంటారు. వెనిజులాలోని అందమైన అమ్మాయిలకు చిరునామా ఏది అంటే కరాకాస్ అని చెప్తారు. అందమే కాదు నేరాలకు కూడా ఈ ప్రాంతం చాలా ఫేమస్. ఇక్కడ నేరాలు ఆడామగా అనే తేడా లేకుండా అందరూ నేరాలు చేస్తుంటారట. ఇక్కడ నేరాల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఈ నగరానికి చాలా ప్రమాదమైన నగరంగా పేరు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.